హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన టేస్టీ రెసిపీ వచ్చి వంకాయ ఎండు చేప కర్రీ అనమాట చాలా బాగుంటుంది చాలా సింపుల్గా ఎవరికైనా అర్థమయ్యే విధంగా అయితే ఇక్కడ నేను చూపిస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది అలానే ఎవరైతే నాన్ వెజ్ ఇష్టపడతారో వాళ్ళకైతే బాగా అన్నమాట ఎండి చేప వంకాయ కర్రీ సూపర్ కాంబినేషన్ ఇప్పుడైతే ప్రాసెస్ చూసేదాం రండి ఫస్ట్ అయితే ఒక బాండి పెట్టుకున్నాను స్టవ్ వెలిగించుకొని దాంట్లోకి కర్రీకి సరిపడగా ఆయిల్ వేసుకున్నాను తర్వాత ఒక కరివేపాకు రెమ్మ అయితే వేసుకున్నాను వేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఎండి చేపల్ని ఇందులో వేసేసుకున్నాను ఇలా కరివేపాకు రెమ్మ వేయడం వల్ల ఎక్కువ స్మెల్ అనేది రాకుండా ఉంటుందన్నమాట వాసన అనేది అపార్ట్మెంట్లోని అలా చుట్టుపక్కల ఉంటే ఇష్టం ఉండదు కదా చాలామందికి ఎండి చేపలు వాసనంటే అలాంటి వాళ్ళకి స్మెల్ అనేది ఎక్కువ వెళ్ళదు అనమాట ఇలాగ మనం ఒక కరివేపాకు రెమ్మ వేయడం వల్ల ఇప్పుడు వేపేసుకొని పక్కన ప్లేట్లో పెట్టేసుకున్నాను అదే ఆయిల్లో ఒక రెండు ఉల్లిపాయలు మూడు పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఇవి కూడా బాగా వేయించేసుకోండి ఉల్లిపాయ ముక్క బాగా మగ్గేంత వరకు వేయించుకోవాలి దీంట్లోకి ఇప్పుడు పసుపు ఉప్పు వేసారంటే తొందరగా మగ్గుతుందనమాట ఇక్కడ హాఫ్ టీ స్పూన్ పసుపు అలానే రుచికి సరిపడగా సాల్ట్ వేస్తున్నాను వేసేసుకొని అంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వండి చూస్తున్నారు కదా ఇలా మనం మొత్తం అంత దగ్గర కలిపేసుకొని మగ్గిన తర్వాత ఇప్పుడు ఒక అర టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసాను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్లో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోండి తర్వాత దీంట్లోకి ఒక రెండు టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసేసుకున్నాను ఉల్లిపాయ ముక్క బాగా మగ్గిన తర్వాత టమాటాలు వేసుకోండి లేదంటే మళ్ళీ ఈ పులుపుకి ఉల్లిపాయ ముక్క అనేది వేగదనమాట అందుకనేసి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని మగ్గనివ్వండి టమాటా ముక్క మెత్తగా అయ్యేంత వరకు మగ్గనివ్వండి తర్వాత మూత తీసి చూస్తే ఇక ఉల్ టమాటా ముక్క ఉల్లిపాయ ముక్కలు అన్నీ కూడా బాగా మగ్గిపోయినాయి కదా ఇప్పుడు దీంట్లోకి హాఫ్ కేజీ వంకాయ ముక్కలు కట్ చేసుకొని శుభ్రంగా ఉప్పు వేసుకొని వాటర్లో కడిగేసుకున్న తర్వాత ఆ నీరంతా తీసేసి ఆ వంకాయ ముక్కలని అయితే ఇందులో వేసేసుకొని బాగా కలిపేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా వంకాయ ముక్కలు మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు కట్ చేసుకోవచ్చు పెద్దవి చిన్నవి అనేది మీ ఇష్టం అనమాట ఇక్కడ మూత పెట్టిన తర్వాత వంకాయ ముక్క బాగా మగ్గిపోయింది ఇలా మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని దీంట్లోకి గరం మసాలా కానీ ధనియాల పొడి కానీ వేసుకోండి ఇక్కడ నాకు ఏంటంటే కొంచమే ఉంది అయిపోయింది అనమాట ఇప్పుడు అలానే రెండు స్పూన్ల కారం వేస్తున్నాను మీరు ఎంత అయితే తినగలుగుతారో కారం అనేది దాన్ని చూసుకొని వేసుకోండి ఇలా కారం వేసిన తర్వాత మళ్ళీ ఒక్క మూడు సెకండ్ల పాటు వేయించుకొని తర్వాత దీంట్లోకి ఒక గ్లాస్ నీళ్ళు వరకు పోసుకోండి ఒకే ముక్కలు ములిగేంత వరకు నీళ్ళు పోసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి గరెటితో మొత్తం అంతా కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఎండు చేపలు అవి వేసేసుకుందాం ఇవి వాటర్ వేసినాక ఎందుకు వేస్తున్నారంటే ముందే వేయించేసుకుంటే మనం చేపలు అలానే ఉల్లిపాయలు టమాటాలు అన్నీ వేయించి కదుపుతూ ఉంటాం కదా అలాంటప్పుడు చిదిగిపోతాయి అనమాట అందుకనేసి నేను ఇలా వాటర్ వేసిన తర్వాత వేయడం నాకు అలవాటు అనమాట ఇలా ఎండి చేపలు వేసేసిన తర్వాత మూత పెట్టుకొని కర్రీ దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోండి చూస్తున్నారు కదా వాటర్ అంతా ఇంకిపోయి కర్రీ అయితే మనకి దగ్గరికి అయిపోయింది ఈ వాటర్లో ఎండి చేపలు కూడా బాగా ఉడికి కొంచెం మెత్తబడతాయి అనమాట లేదంటే మనం ఆయిల్లో ఫ్రై చేస్తాం కాబట్టి గట్టిగా ఉంటాయి అందుకనేసి వాటర్ వేసినప్పుడు వేసేసుకుంటే కొంచెం మెత్తబడతాయి అనమాట ఉడికి చూస్తున్నారు కదా కర్రీ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం సర్వ్ చేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది ఎవరైనా ఎండి చేపలు కూర వండుతున్నారు అనేసరికి ఎండి చేప ప్రియులు ఏంటంటే అబ్బా ఎంత మంచి వాసన వస్తుంది అనుకుంటారు కొంతమంది ఇష్టం లేని వాళ్ళేమో అబ్బాయి ఏంటి స్మెల్ అనుకుంటారు అలాగనమాట ఎవరికి నచ్చినవి వాళ్ళకి అవుతుంది అనమాట ఇక్కడైతే మనం టేస్ట్ చూసేస్తున్నాను వంకాయ ఎండి చేప టమాటా కర్రీ అంత ముక్క పెట్టుకొని ముద్దకు ఒక ముక్క పెట్టుకొని తింటే చాలా అంటే చాలా అంటే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎండి చేపలు వాళ్ళ ఇష్టం ఉన్న వాళ్ళైతే వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్